తెలంగాణ ప్రజలకు శుభవార్త ఏంటి ఆ శుభవార్త అంటే ఆరు వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన మార్పు ఏంటి ఆ మార్పు బిలో పావర్టీ కింద ఉన్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంటుంది ఆ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది ఈ ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి గతంలో రెండు లక్షల వరకే పరిమితి ఉండేది లిమిట్ రెండు లక్షలు దాటితే ఇక వాళ్ళు ప్రభుత్వం చేయరు రెండు లక్షలు మాత్రం ఇస్తారు ఏ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళినా వైద్యం చేయించుకుంటే రెండు సంవత్సరాలు రెండు లక్షల వరకు ఇస్తారు కానీ ఆ పరిమితిని మూడు లక్షలకు పెంచారు సీఎం కేసీఆర్ అంటే రెండు లక్షలు చాలటం లేదని ప్రజల నుంచి అధికారుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రెండు నుంచి ఐదు లక్షలకు ఆరోగ్యశ్రీ బీమాను పెంచడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు బోర్డు మీటింగ్ జరిగింది ఈ బోర్డు మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు రెండవది నిమ్స్ ఆసుపత్రికి సంబంధించి ఎనిమిది వందల యాభై ఆరు ఫంగస్ కేసులు మొన్న లాక్డౌన్ వన్ లాక్డౌన్ టూల్లో జరిగింది ఎక్కడా అన్ని జరగలేదు నిమ్స్ హాస్పిటల్లో ఫంగస్ ఆపరేషన్స్ జరిగాయి సర్జరీస్ జరిగాయి సో అదొకటి రెండవది ఈఎన్టీ కేసుల విభాగంలో చక్కగా వర్క్ చేయడం జరిగింది నిమ్స్ హాస్పిటల్కి కోవిడ్ టైంలో చేసిన సేవలకు గాను ముప్పై లక్షలు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించారు సో ఇప్పటివరకు ఉన్న ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆడిట్ను నిమ్స్ వైద్యుల ద్వారా ఆడిట్ చేయించాలని నిర్ణయించారు త్వరితగతిన చేయాలని ఎక్కడా కూడా లేని విధంగా ఇక్కడ తెలంగాణలో సంచలన నిర్ణయం తీసుకున్నారు రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచారు మరొకటి డయాలసిస్ కేంద్రాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో కేవలం మూడే ఉండేవి దాన్ని ఇప్పుడు నూట మూడుకు పెంచారు అంటే వంద డయాలసిస్ పెంచారు కిడ్నీ అంటే నెఫ్రాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్ అది కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా డయాలిసిస్ చేయాలి అంటే కిడ్నీ చేసే పనినే యంత్రం ద్వారా చేస్తుంది అంటే రక్తశుద్ధి అనేది జరుగుతుంది ఆ డయాలసిస్ వారానికి రెండు సార్లని వారానికి మూడు సార్లని వాళ్ళకున్న క్రియాటివ్ నైన్ ను బట్టి డాక్టర్లు నిర్ధారించి డయాలసిస్ సూచిస్తారు అలాంటి డయాలసిస్ మనిషిని కాపాడే డయాలసిస్ కేంద్రాలు కేవలం మూడు నుంచి నూట మూడుకు పెంచిన ఘనత ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పొచ్చు తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖలో ప్రజలకు చేరువగా ఉండే అవకాశాలు తీసుకురావటము పెను మార్పులు తీసుకురావటము ప్రజలకు వైద్యం చేరువ్వటము చాలా హర్షం చేస్తున్నారు ప్రజలు